ఫ్రెండ్స్, రీసెంట్ ఒక వీడియో చేశాను 20 నుంచి 30 వేల మధ్యలో ఏ మొబైల్ కొనాలని. సో దానిలో చాలామంది కామెంట్ రాసింది ఏంటి అంటే 20 వేలు బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలని చెప్పమంటున్నారు. సో ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడదాం. మొబైల్కి ర్యాంకింగ్ అంటూ ఏం లేదు. 20 వేలు బడ్జెట్ అంటే ఇక్కడ 15 నుంచి 20 వేల మధ్యలో చూస్ చేస్తాను. 15 వేలు ఏం కొనాలి అనే దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. సో దీనిలో మనం 15 వేల బడ్జెట్ దగ్గర నుంచి మాట్లాడదాం. సో దానిలో ఒకవేళ మీకు మంచి డిస్ప్లే ఉండే మొబైల్ కావాలి అని అనుకుంటే సామ్సంగ్ M35 దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటూ ఉంటాయి సామ్సంగ్వి. సో ఇందులో కూడా అదే ఉంటుంది. డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనము డిసప్పాయింట్ అవ్వము. ప్లస్ ఎగ్జినోస్ సంబంధించిన 1380 ప్రాసెసర్ ఇచ్చారు. సో ఇదే కొంచెం తంతు ఉంటుంది మనల్ని. కాకపోతే సామ్సంగ్ యూఐ తీసుకున్నా, కెమెరా తీసుకున్నా, డిస్ప్లే తీసుకున్నా బాగుంటుంది. దీంతోపాటు చాలామంది పేరెంట్స్కి ఒక మొబైల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు, లేకపోతే పేరెంట్స్ కోసం ఒక మొబైల్ కొనాలి అనుకుంటూ ఉంటారు. సరే, సో వాళ్ళ కోసం అయితే ఈ మొబైల్ బాగుంటుంది. ఎందుకంటే సామ్సంగ్ మొబైల్ అంటే బండ మొబైల్ అని చెప్పేసి మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం. ప్లస్ దీనిలో మనకు 1 UI ఇస్తారు కాబట్టి చెత్త చెదర ఏమి ఉండదు, వేస్ట్ నోటిఫికేషన్స్ ఏమి రావు. దాని పరంగా చూసుకున్నట్టయితే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. ఎందుకు కొనుక్కోవద్దు అంటే ఇక మనం మొబైల్లో గేమింగ్ చేయాలి, ఆ మొబైల్ నుంచి హై పర్ఫార్మెన్స్ రావాలి అనుకునే వాళ్ళకైతే ఇది నచ్చదు. ప్లస్ బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, ఇంకోటి ఫాస్ట్ ఛార్జింగ్ ఉండదు. ఈ విషయాల కారణంగా స్కిప్ చేయొచ్చు. ఒకవేళ సామ్సంగ్ బ్రాండింగ్లోనే మొబైల్ కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ నాకు డిస్ప్లే 6 ఉన్నా పర్లేదు, పర్ఫార్మెన్స్ కత్తిలా ఉండాలి అనుకుంటే మాత్రం రియల్మీ Narzo 70 టర్బో మొబైల్ తీసుకోండి. 15 వేల దగ్గరలో ఇక మీకు దీనికి మించి మంచి గేమింగ్ చేసుకునే మొబైల్ అయితే దొరకదు. మీరు BGMI ప్లే చేసుకోవాలనుకున్నా సరే చాలా స్మూత్గా అయితే ప్లే చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకు అమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు. కాకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు సామ్సంగ్ అంత సూపర్ గేమ్ ఉండదు, కానీ మనకు డే టు డే లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అది ఇంతకుముందు సామ్సంగ్ గురించి చెప్పడం మర్చిపోయింది. అందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది. సో ఇందులో కూడా దాంతో పోల్చుకున్నట్టయితే తక్కువ బ్యాటరీ బ్యాకప్ వచ్చినా సరే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అయితే మరి రియల్మీ మొబైల్లో దరిద్రంగా అనిపించేది ఏంటి అంటే వీళ్ళ UI చిత్త యాడ్స్ అనేవన్నీ వస్తూ ఉంటాయి. దాని తర్వాత మనకు బ్లూట్వేర్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని యూస్ చేశారు. మనం ఎగ్జినోస్ ప్రాసెసర్ అనుకోవడం చూసారు. దాంతో పోల్చుకున్నట్టయితే చాలా చాలా రెట్లు మంచి ప్రాసెసర్ కాబట్టి, ప్లస్ మీకు రియల్మీ బ్రాండింగ్ తోటి ఏం ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడైతే ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ నాకు బ్రాండ్ తోటి సంబంధం లేదనుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళ GT20 Pro అనే మొబైల్ తీసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ అని చెప్పేసి పెద్ద పేరు పెట్టుకున్నారు, కానీ అంతగా అదే 8200 ప్రాసెసర్ ఇది. దీనిలో మనకు 144 Hz రీఫ్రెష్ రేట్ దొరుకుతుంది. ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మనకు 20 వేల కంటే ఎక్కువనే ఉంటుంది. కార్డ్ ఆఫర్ ప్లస్ కూపన్ కోడ్ యూజ్ చేసినప్పుడు మాత్రమే 20 వేల దొరుకుతుంది. అయితే ఇప్పుడు నేను చూసినప్పుడు కూపన్ కోడ్ ఉంది. మరి మీరు చూసే టైంకి కూపన్ కోడ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ 20 వేలలోపు దొరికితే కొనుక్కోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇన్ఫినిక్స్ బ్రాండ్కి 20 వేలు పెట్టుడు కష్టమే. అయితే ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, డిస్ప్లే అనేది బాగుంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. గేమింగ్ చేసుకోవచ్చు. చూడడానికి కూడా మనకు నథింగ్ ఫోన్ ఉంటుంది చూసారా. సో అటువంటి డిజైన్లో కనిపిస్తున్నట్టు అంటే లైట్లు గీట్లు కావాలంటే చూడడానికి గేమింగ్ వైబ్ వచ్చే మొబైల్ కావాలి అంటే దీన్ని కొనుక్కోవచ్చు. మనదాకా 16-17 వేల కూడా దొరికినాయి ఆఫర్లో. ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అనేవి అన్ని ప్రైజులు అనేవి తక్కువ ఉండే. మళ్ళీ ఎప్పుడైనా ఆఫర్స్ వస్తే మరి అప్పటి వరకు ఓపిక పెట్టి కొనుక్కుంటారంటే అప్పటి వరకు ఓపిక పెట్టి కొనుక్కోండి. లేదా ప్రజెంట్ అయితే 20 వేల కంటే ఎక్కువ పెట్టకండి. మరి ఈ మొబైల్లో 108 MP ఇచ్చారు, కానీ అంత సీన్ ఏం లేదు. నార్మల్ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది, అంటే వేస్ట్ ఏం కాదు. కాకపోతే వాళ్ళు చెప్పినట్టు 108 MP అంతా అయితే ఏం లేదు. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, బాక్స్లో ఛార్జర్ ఇస్తారు, స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఇస్తారు. సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే అంతకుముందు లాగా కాకుండా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో అలా అని చెప్పేసి ఇప్పుడు మనకు మార్కెట్లో సామ్సంగ్ ఉంది, రియల్మీ ఉంది, వివో ఉంది, IQ ఉంది, వీటన్నిటికీ పోటీనిచ్చే విధంగా లేదు. కానీ కాకపోతే కొన్ని కొన్ని విషయాలలో అంటే దీనిలో మనకు ఎక్కువ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు నెంబర్ ప్రకారం చూసుకున్నట్టయితే 108 MP కెమెరా ప్రొవైడ్ చేస్తుంటారు, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు కాబట్టి దాని ప్రకారం కొనుక్కోవచ్చు. కొంచెం పాత మొబైల్ అయినా పర్లేదు, మంచి బ్రాండ్ వాల్యూ ఉండి OnePlus లోనే మొబైల్ కావాలి అంటే OnePlus Nord CE 3 కొనుక్కోండి. OnePlus లోనే కావాలనుకుంటే లేకపోతే వదిలేయండి. మనకు Snapdragon 782 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు, బాగుంటుంది పర్ఫార్మెన్స్ అనేది. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది యావరేజ్ ఉంటుంది, 15-16 వేలలో దొరుకుతుంది కాబట్టి కొనుక్కోవచ్చు. కెమెరా అంత అప్ టు మార్క్ ఏం లేదు, యావరేజ్ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. చెప్పాను కదా, ఓన్లీ OnePlus బ్రాండింగ్లోనే కావాలంటే కొనుక్కోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ మోటోరోలా వాళ్ళ దాంట్లో ఒక మొబైల్ ఉంది, Moto G85 అని చెప్పేసి, Snapdragon 6S Gen 3. మన Snapdragon 695 చూసారా, దాన్ని అడిది పిడిదిప్పి పేలు మార్చి తీసుకొస్తూ ఉంటారు కదా. సో అదే ప్రాసెసర్తో కూడిన మొబైల్ అన్నట్టు. కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. ఒకవేళ కర్వ్డ్ డిస్ప్లే మొబైల్ కావాలి తక్కువ ధరలో అంటే దీన్ని చూడొచ్చు. మోటోరోలా మొబైల్స్లలో వేరే వాటితో పోల్చుకున్నట్టయితే స్లిమ్గా కాంపాక్ట్గా అయితే ఉంటాయి. వీటికైతే మనం మార్క్స్ వేయొచ్చు. సాఫ్ట్వేర్ పరంగా బాగుంటుంది, కాకపోతే అప్డేట్స్ పరంగా బాగోవు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకు బుద్ధి పెట్టినప్పుడు ఒక అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్ ఉంటుంది. సో ఒకవేళ మీకు మోటోరోలా బ్రాండింగ్లో క్లీన్ యూఐ తోటి ఒక మొబైల్ కావాలి, కర్వ్ డిస్ప్లే తోటి కావాలంటే దీన్ని చూడొచ్చు. ఈ కర్వ్ డిస్ప్లే తోటే ఇంకొక మొబైల్ కావాలి అంటే Realme P1 Pro అని ఉంటుంది, 16-17 వేలలో దొరుకుతుంది. చాలామందికి ఒక కర్వ్ డిస్ప్లే ఫోన్ ఉండాలి కావాలి అనుకునే వాళ్ళైతే దీన్ని కొనుక్కోవచ్చు. Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేశారు, యావరేజ్ ప్రాసెసర్,
పర్ఫార్మెన్స్ అనేది ఓ సూపర్ ఏమి ఉండదు, కానీ మనకు పర్ఫార్మెన్సే కావాలంటే వీళ్ళ దాంట్లో 470 టర్బో ఉంది కదా, దాన్ని అయితే కొనుక్కోవచ్చు. ఇక యూఏ అనేది నా మాత్రం ఉంటుంది. అయితే కర్వ్ డిస్ప్లే ఫోనే కావాలి అనుకుంటే రియల్మీలో కావాలంటే దీన్ని చూడదు. ఇంతకుముందు సామ్సంగ్ M35 అని చెప్పాను చూసారా. సో ఒకవేళ దాని ప్రైస్ అనేది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మారిపోయింది అనుకోండి, 18,000 పెట్టారనుకోండి, యాక్చువల్ లాంచ్ అయినప్పుడు 18,000 ఉండే, తర్వాత రేట్ అనేది పెరుక్కుంటూ వస్తుంది తగ్గుంటూ వస్తుంది, 15,000 ఉంటేనే కొనండి, 15,000 కంటే ఎక్కువ ఉంటే కొనుక్కోకండి. ఇప్పటివరకు నేను చెప్పింది 15,000 నుంచి 20,000 మధ్యలో ఉండేవే చెప్పాను. కొంచెం అటు ఇటైన ఏం కాదు అంటే నేను చెప్పాను చూసారా, మన మోటోరోలా వాళ్ళ ఎడ్జ్ 50 నియో అదోటి కొనుక్కోవచ్చు. దానిలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు, ఎవడు వాడతాడు కానీ, కాకపోతే IP68 రేటింగ్ అయితే యూజ్ అవుద్ది. కార్డ్ ఆఫర్ కూపన్ యూజ్ చేసిన తర్వాత 20,000 లోపు వస్తే ఈ మొబైల్ కూడా కొనుక్కోవచ్చు. మన దాకా 20,000 లోపే ఉండే, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆఫర్స్ అయిపోయినాయి కాబట్టి పెంచబడేసారు. ఇక మీరు ఇవన్నీ వద్దు నాకు ఒక్కటే మొబైల్ చెప్పు అంటే కొంచెం బడ్జెట్ పెట్టుకుని IQ Z9S కూడా కొనుక్కోవచ్చు. ఇవే కాకుండా ఇంకేమైనా మంచి మొబైల్స్ నేను మిస్ చేస్తుంటే, ఏమైనా పాయింట్స్ కూడా మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. ఎవరైతే మంచి కామెంట్ రాస్తారో వాళ్ళ కామెంట్ని పిన్ చేసి పెడతాను. ప్లస్ దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఫ్లిప్కార్ట్కి సంబంధించిన పెడతాను. అమెజాన్కి సంబంధించిన లింక్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి, తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్.